కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చేరిగారు ఈ గొట్టం గాలకు భయపడేవాడు ఎవడూ లేడు వీళ్ళ బట్టలిప్పి నగ్నంగా నిలబెట్టే బాధ్యత మా పార్టీది అని కేటీఆర్ తేల్చి చెప్పారు తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు మంత్రి పొంగలెట్టి శ్రీనివాస్రెడ్డి ఐటీసీ కోహినూర్ లో అదాని కాలు పట్టుకున్నాడు రేవంత్ రెడ్డి ఇంట్లో కరణ్ అదానితో నాలుగు గంటల సమావేశం జరిగింది వీళ్ళకి లోపల లోపల దృఢమైన సంబంధాలు ఉన్నాయి ఇదే రేవంత్ రెడ్డి డబుల్ ఇంజన్ లో ఒక ఇంజన్ అదాని మరో ఇంజన్ ప్రధాని అని మా మాట్లాడిండు ప్రధాని కోసం దామగుండం అప్పచెప్పాడు అదాని కోసం రామన్నపేట అప్పచెప్పాడు మధ్యలో మూసి మెగా కృష్ణారెడ్డికి ఇది రాసి పెట్టుకోండి ఈడీలు ఐటీలు కేవలం వీరిని కాపాడడానికి మాత్రమే ఉన్నాయా అసలు డీజీపీ పోలీసు వాళ్ళలాగా ఎవరు ఎప్పుడు అరెస్ట్ అవుతారో అని పొగ్గులే చెబుతుండు ఈయన హోం మంత్రి ముఖ్యమంత్రిలా ఫీల్ అవుతుండు అసలు ఇది సర్కారా సర్కస్ ఈ గొట్టం గాలకు భయపడేవాడు ఎవడూ లేడు వీళ్ళ అక్రమ సంబంధం బయట పెడతాం అన్ని ఒకటే రోజు బయట పెడితే ఇవాళ దీపావళి పండుగ అయిపోతుంది ఇంకా రాయదుర్గంలో ఎనభై నాలుగు ఎకరాలు ఐవీఆర్సెల్ కంపెనీ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వీళ్ళ బట్టలు విప్పి అన్ని నగ్నంగా బయట పెట్టే బాధ్యత మా పార్టీ ఇది అని కేటీఆర్ స్పష్టం చేశారు